అందరికీ నమస్కారం. ఆ జలమును పొద్దున్న హాస్పిటల్కి తీసుకుపోయాను, ఆలరాజ్ హాస్పిటల్కు. అక్కడ బతక లేదు, ఏం లేదని చెప్పి చూడలేదు. పరవాన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. పరవాన్ హాస్పిటల్లో మరి అక్కడ కూడా తీసి వేరే కట్టు మార్చారు, కానీ ఆపరేషన్ అయితే చేయాలంట. రాడ్ బేయాలని చెప్పారు. ఎందుకంటే ఈ సిప్ప లోపలి కీలు లా కీలు ఊసిపోయి అది ఇరిగిపోయింది, కాబట్టి ఖచ్చితంగా రాడ్ బేయాలని చెప్పారు. కానీ ఆపరేషన్ చేయమని చెప్పారు. ఏం చేయాలని అర్థం కావలేదు. మళ్ళీ పొద్దున్నే ఎంబెసీకి ఆధారపరిచి ఏదన్నా సలహా వాళ్ళ దగ్గర నుంచి, ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకుని ఎలాగైనా ఇంటికి వచ్చారని చెప్పి అనుకుంటున్నాను. మీ అందరి సహాయం కావాలి. దయచేసి మీ వంతు మనిషి సహాయం చేయవలసిందిగా ఆ చెల్లెమ్మకు కోరుకుంటున్నాను. పాపం ఈరోజు చాలా అక్కడ తిరిగి చేసినాము, చాలా బాధపడింది, ఏడ్చింది, నొప్పి ఎక్కువ రచ్చిపోట పాపం. దయచేసి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. హలో, హాయ్, అందరికీ నమస్కారం. చందమామ సేవా సమితి నుంచి కస్తూర్లో ఆదాంలో ఉన్నటువంటి ఆ తమ్ముడు వచ్చేసి దెబ్బ తగిలిన చెయ్యి ఇరిగిపోయింది కదా, అక్కకు రూపాయలు ఇంకా మోచేయితో పగిలిపోయింది కదా. ఆ సిస్టర్కి వచ్చేసి ఆయన వంతుగా 5 దినాలు సహాయం అందించాడు. ఒక వీడియో పెట్టాను, ఎవరైనా సహాయం చేయండి ఆ చెల్లికి అని చెప్పి. ఎవరే కానీ ముందుకు రాలే, ఆయన మోహన్గడ మొట్టమొదటిసారి ముందు వచ్చి ఆయన వంతుగా 5 దినాలు ఇస్తున్నాడు. దయచేసి ముందుకు రండి, ఆమె ఎలా విధో విధంగా బాగుచేసి ఎలాగో మాట్లాడి ఎంబెస్లో ఇంటికి పంపిద్దామని చెప్పి తెలియజేసుకుంటాను. అలాగే ఈ డబ్బులు వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఎంపీ దాసరి ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద, ఈ తమ్ముడు వచ్చేసి వాళ్ళ కుమారుడు వరప్రసాద్ రెడ్డి మరి ఈ 5 దినాల్లో అందజేస్తున్నాడు. మరి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ, ఆ దాసరి ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే ఈ తమ్ముడికి వరప్రసాద్ రెడ్డికి, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశిస్తున్నాడు.